తెలంగాణ రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ గెలుపు ఇక తెలంగాణ కాంగ్రెస్ కి బూస్ట్ అప్ ఇచ్చినట్టు దీనితో గతంలో కాంగ్రెస్ ని విన్న నాయకులు పునరాలోచనలో పడుతున్నారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది అంతేకాదు మొన్నటిదాకా బీజేపీ వైపు చూసిన నేతలంతా మళ్లీ చేయందుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ఇదే క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం కొనసాగుతుంది రేవంత్ క్షమాపణ చెప్తే తాను తిరిగి కాంగ్రెస్ లో చేరే విషయమై ఆలోచిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను అనుయాయులతో అన్నట్టుగా ప్రచారం కొనసాగుతోంది బీజేపీలోనే కొనసాగాలా మళ్లీ సొంత పార్టీలోనే వెళ్లాలా అన్న విషయమై రాజగోపాల్ రెడ్డి తన అనుయాయులతో చర్చించినట్టుగా మునుగోడులో చర్చ కొనసాగుతోంది ఇక ఈ చర్చలో ఆయన కాంగ్రెస్ లో చేరడం వైపే మొగ్గు చూపుతున్నారని అయితే రేవంత్ క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నారని పేర్కొన్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత ఇక బీజేపీ మరింత బలహీనంగా మారిందని తెలంగాణలో ఆ పార్టీ పుంజుకునే ప్రసక్తి లేదని రాజగోపాల్ తన అనుయాయులతో అన్నారు ఇక ఈటలకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం అప్పగించిన మరో ఆరు నెలల్లోనే ఎన్నికలున్న నేపథ్యంలో పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండవని వివరించారు కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటున్న కారణంగా వేరే పార్టీలు ఎవరు కూడా ఇక బీజేపీలో చేరబోరని చెప్పారని టాక్ జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ గ్రాఫ్ కూడా పడిపోతున్నదని రాజగోపాల్ రెడ్డి వివరించారని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నూట ఐదు సీట్ల కంటే ఎక్కువ రావని రాజగోపాల్ అభిప్రాయపడ్డారని సమాచారం గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఎక్కువగా సీట్లు వస్తాయని మిగతా చోట్ల అంతగా ప్రభావం ఉండకపోతే అంచనా వేశారని అంటున్నారు అయితే బీజేపీ దయా దాక్షిణ్యాలతోనే ఇక తనకు టెండర్ దక్కిందన్న ఆరోపణలను రేవంత్ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తే అప్పుడు హస్తం పార్టీలు చేరే విషయమై ఆలోచించవచ్చునని రాజగోపాల్ రెడ్డి అనుహయులతో చెప్పారని టాక్ అయితే ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అంశంపై స్పందించారు బీజేపీ పార్టీని వదిలే సమస్య లేదని క్లారిటీ ఇచ్చారు మునుగోడు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేయడంతో వ్యవహారం కాస్త సద్దుమణిగింది బీజేపీతోనే నా ప్రయాణం అని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బీజేపీ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు అయితే ఇప్పుడు ఆయన పునరాలోచనలో పడ్డారనే టాక్ కూడా వినిపిస్తోంది న్యూ వాచింగ్ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి